అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాడ్యూల్ 13 పోర్ట్ఫోలియో క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. మాడ్యూల్ 13లో పాఠశాల నాయకత్వం గురించి, ఉపాధ్యాయ నాయకత్వం గురించి వివరించడం జరిగింది. పోర్ట్ఫోలియో క్వశ్చన్గా ఏ అంశాలని పొందుపరుస్తూ మనం పోర్ట్ఫోలియో యాక్టివిటీ రాయాలో ఇప్పుడు మనం చూద్దాం. పాఠశాల నాయకత్వం, పాఠశాల నాయకత్వం గురించి పోర్ట్ఫోలియో యాక్టివిటీగా పాఠశాల నాయకుని కోసం ఈ క్రింది అంశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఉపాధ్యాయుల కోసం ఈ అంశాలు ఇవ్వడం జరిగింది పోర్ట్ఫోలియోలో. అయితే పాఠశాల నాయకుని కోసం అనేది హెచ్ఎంస్ రాయాల్సి ఉంటుంది, అంటే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాల నాయకుని కోసం పోర్ట్ఫోలియో రాయాల్సి ఉంటుంది. అలాగే ఉపాధ్యాయుల కోసం అనేది ఉపాధ్యాయులు పోర్ట్ఫోలియో యాక్టివిటీ రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను తీసుకున్న అంశం ఏంటంటే ఉపాధ్యాయుల కోసం. ఇందులో ఇచ్చిన అంశాల్లో పాఠశాల నాయకత్వంపై గురించి అభ్యసనాలంతా క్రోడీకరించుట, భావనలు మరియు అనువర్తనాలు, పాఠశాల విద్యార్థుల కోసం పరివర్తన ప్రణాళికను తయారు చేయట, విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి వృత్తిపరమైన అభివృద్ధి గడించేలాగా ఒక దార్శనిక ప్రకటన రూపొందించట, ఈ అంశాలన్నింటినీ పొందుపరుస్తూ మనం పోర్ట్ఫోలియో యాక్టివిటీ రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా హెచ్ఎంస్ అంటే ప్రధాన ఉపాధ్యాయులు రాయాల్సి ఉంటే ఈ అంశాలన్నింటినీ పొందుపరుస్తూ ఒక పోర్ట్ఫోలియో యాక్టివిటీ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను రాసిన మాదిరి పోర్ట్ఫోలియోని ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం నాయకత్వం భావన గురించి తెలుసుకుందాం. నాయకత్వం అంటే స్ఫూర్తినివ్వడం, చొరవ చూపడం, జట్టుకు సహకరించడం, కొత్త అవకాశాలు కల్పించడం, సామర్థ్యాలు నిర్మించడం, కొత్త విషయాలను నేర్చుకోగల విశాల దృక్పథం కలిగి ఉండడం. మరి పాఠశాల నాయకత్వం ఏ విధంగా ఉండాలో చూద్దాం. పాఠశాలలో ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు వివిధ పాత్రలను పోషిస్తాం. కొన్ని సమయాలలో పరిపాలకుడిగా వ్యవస్థాగత బాధ్యతలను చూడటం, మరికొన్ని సమయాలలో పాఠశాలలో ఉన్న మరియు అనుసంధానించబడిన వివిధ విభాగాలను నిర్వహించే సంస్థ అధిపతిగా వ్యవహరించడం. కానీ వీటి నిర్వహణ ఒత్తిడి హడావుడిలో నాయకుడిలో ఆలోచించడం, వ్యవహరించడం కుదరకపోవచ్చు. అలాగే ఉపాధ్యాయుడిగా మన పాఠశాల అభివృద్ధి చెందే క్రమంలో ప్రతి పనికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామో బేరీజు వేసుకోవడం మర్చిపోవచ్చు. ఉపాధ్యాయుడిగా మనం ఎక్కువ పనిని పాఠ్య ప్రణాళిక, తరగతి గది నిర్వహణ మరియు రోజువారీ షెడ్యూల్ పనులు పూర్తి చేయడానికి, విద్యార్థులతో సంభాషించడానికి కేటాయించడం, నేర్చుకోవడానికి అనుకూల వాతావరణం సృష్టించడం, తరగతిగత అభ్యాసన ప్రక్రియను సిద్ధం చేసుకోవడంలో గడుపుతాం. కానీ మనం మన పాఠశాల అధిపతిగా లేదా కార్యనిర్వాహకుడిగా పనిచేసేటప్పుడు పరిపాలకుడు, నిర్వాహకుడు, నాయకుడు ఈ మూడిట్లో మనం ఏ స్థానంలో నిలబడాలో నిర్ణయించుకోవాలి. తర్వాత అంశం ఉపాధ్యాయుల కోసం నాయకత్వ భావనలు, అనువర్తనాలు. పాఠశాల నాయకత్వంలో ఉపాధ్యాయుడు నాయకుడిగా పాఠశాలలో గడుపుతున్న సమయంలో మరిన్ని నాయకత్వ ప్రవర్తనలు చేపట్టవలసిన పనులు మరియు అభ్యాసాలను ఎలా సమగ్రపరచాలి, పాఠశాల నాయకుడిగా ఉపాధ్యాయుడు బహుళ పాత్రలు మరియు బాధ్యతలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నాయకునికి ఉండే ప్రధాన లక్షణాలు ఏంటో చూద్దాం. మొదటి అడుగు వేయడానికి సిద్ధం కావడం, చొరవ చూపడం, సానుకూల దృక్పథంతో పాటు నిర్వహణ సామర్థ్యాలు కలిగి ఉండడం, స్వీయ ప్రేరణ కలిగి ఉండడం, ఇతరులకు ప్రేరణిస్తూ ప్రభావితం చేయడం, మార్పు తీసుకురావడానికి స్థిరమైన ప్రయత్నాలను చేయగలగడం. తర్వాత మనం ఉపాధ్యాయ నాయకత్వం గురించి తెలుసుకుందాం. ఉపాధ్యాయ నాయకత్వం అనేది నిరంతరం జ్ఞానం, నైపుణ్యాలు మరియు వివిధ పద్ధతులను ఆర్జిస్తూ తన బోధనా అభ్యసనాలను మెరుగుపరుచుకుంటూ మరియు ప్రస్తుతం ఎదురవుతున్న కొత్త సవాళ్లను అధిగమిస్తూ విద్యార్థుల అవసరాలను తీర్చడంలో భాగమవుతుంది. ప్రయోగాలకు చొరవ చూపడం, వైవిధ్యమైన జ్ఞాన సంపాదనకు మరియు బోధనాభ్యసన ప్రక్రియలో కొత్త వృత్తిపరమైన పద్ధతులను రూపకల్పన చేయడంలో నిమగ్నం చేయడం, ప్రతిస్పందించి అభ్యాసంగా మారడం, తరగతి గదులు, పాఠశాల మరియు పాఠశాల బయట అనుకూలమైన అభ్యసన పరిస్థితులను కల్పించడం, వ్యక్తిగత మరియు సహకార అభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ విద్యార్థులు నిమగ్నం చేసే అవకాశాలను కల్పించడం. ఈ విధంగా ఉపాధ్యాయుల కోసంలో పాఠశాల నాయకత్వం గురించి అభ్యసనంతా క్రోడీకరించి అలాగే భావనలు మరియు అనువర్తనాలను ఉపయోగిస్తూ రాయడం జరిగింది. తర్వాత అంశం పాఠశాల విద్యార్థుల కోసం పరివర్తన ప్రణాళికలు తయారు చేయడం, అంటే ఇందులో ఇచ్చిన అంశాలను ఒక్కొక్కటిగా రాయడం జరిగింది. నెక్స్ట్ అంశాన్ని చూద్దాం. తర్వాత అంశం పాఠశాల విద్యార్థుల కోసం పరివర్తన ప్రణాళికను తయారు చేయట. ఉపాధ్యాయుడు ఒక నాయకుడిగా ఉంటూ విద్యార్థుల కోసం పరివర్తన ప్రణాళికను తయారు చేయవచ్చు. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను మరియు అభ్యసన వాతావరణాన్ని మార్పు చేయడం, వివిధ విషయాలు నేర్చుకోవడానికి అనుకూలమైన కృత్యాలను రూపొందించడం, వయస్సు మరియు అభ్యసన స్థాయిలకు అనుగుణంగా పాఠ్యాంశాలను, టీఎల్ఎం సామగ్రిని అందుబాటులో ఉంచడం, తరగతి గదులను అభ్యసనానికి అనుకూలంగా మార్చుట, సముచిత నిర్వహణ, తరగతి గదులలో తగినంత వెలుతురు ఉండేలా విద్యార్థులందరికీ ధ్వని, కాంతి, శబ్దం మొదలైన ప్రాథమిక అంశాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం, సమాచారము, సాంకేతిక వీడియో, ఆడియో మొదలైన డిజిటల్ వనరుల వినియోగం ద్వారా అదనపు సహాయం అందించడం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు CSWN
మరియు బలహీనతలను గుర్తించి మిగిలిన పిల్లలకు అసైన్మెంట్స్ పూర్తి చేయడం, వారికి అదనపు సమయం ఇవ్వడం, అంటే ప్రత్యేక అవసరాల పిల్లలకు వారి బలహీనత గుర్తించి వారి చేత కూడా వర్క్ పూర్తి చేయించడం, వారికి కావాల్సిన అదనపు సమయాన్ని కూడా ఇవ్వాలి. విద్యార్థులు మాతృభాషను లేదా ఇంటి భాషను గౌరవిస్తూ వారి సామాజిక సాంస్కృతిక పరిస్థితులకు అనుమించడం, ఈ విధమైన అంశాలను పొందుపరుస్తూ ఉపాధ్యాయుడు ప్రణాళికను రూపొందించవచ్చు. చివరిగా తర్వాతి అంశం, అభ్యసనాన్ని మెరుగుపరచడానికి వృత్తిపరమైన అభివృద్ధికి దార్శనిక ప్రకటన రూపొందించడం. దార్శనిక ప్రకటన అంటే ముందు చూపుగా ఒక మనం ఏదైతే సామర్థ్యాలను కానీ లక్ష్యాలను కానీ కార్యక్రమాలను కానీ చేయాలనుకుంటున్నామో వాటికి ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. పాఠశాల అభివృద్ధికి దిశానిర్దేశం చేసే ప్రథమ సోపానం దార్శనికత, అంటే విజన్. దార్శనిక ప్రకటన అనేది భవిష్యత్తులో ఉద్దేశాన్ని ప్రతిబింబించాలి. అనగా మనం పాఠశాలలో ఏదైనా కార్యక్రమాన్ని కానీ లేదా అభ్యసన లక్ష్యాలను కానీ సాధించాలంటే దానికి ఉద్దేశం తెలిసి ఉండాలి. అలాగే దార్శనికత విలువలతో నడపబడుతూ పిల్లలు అందరూ అభ్యసించగలరనే అభ్యాసాలను ఇవ్వాలి. అలాగే విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను నిర్దేశ సమయాల్లో పూర్తి చేసే విధంగా ఉండాలి. దార్శనికత లక్ష్యాలను 3 లేదా 5 సంవత్సరాల కాల వ్యవధిలో సాధించేవో ఉండాలి. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను సిలబస్ను మాత్రమే పూర్తి చేసేలా కాకుండా వృత్తి విద్యా కోర్సులను వాటి అభివృద్ధికి దోహదం పడేలాగా ఉండాలి. విద్యార్థులు అన్ని రంగాల్లో వారి అభ్యాసాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం కల్పించాలి. ఈ విధంగా మాడ్యూల్ 13లో పాఠశాల నాయకత్వంలో ఉపాధ్యాయుల కోసం ఇచ్చిన అంశాలని ఈ విధంగా రాయడం జరిగింది. ఇందులో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.